May 24 కొరకు సిహెచ్ఎస్ పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు కనుక మీలో ఒక్కడు 1000 మందిని తరుమును. యెహోషువ 23:10. శత్రువులు ఎంతమందో ఇక లెక్క ఎందుకు? అవతల ప్రక్క 1000 మంది ఉన్నప్పటికీ దేవుని తోడు ఉన్న ఒక్క మనిషి వాళ్లకంటే బలవంతుడై వాళ్లను తరిమేస్తాడు. కొన్నిసార్లు మనతో ఎక్కువ మంది సహాయకులు ఉంటే మనతో పనిచేయించడం దేవునికి కుదరదు. గిద్యోని విషయంలో అదే జరిగింది కదా. ఏంచేశాడు? గిద్యోనుతో ఉన్నవారి సంఖ్యను తగ్గించే వరకు దేవుడు తన పనిని ప్రారంభించలేకపోయాడు. దేవుని సైన్యం ఎప్పుడూ తక్కువ కారు. దేవుడు ఒక దేశాన్ని స్థాపించాలనుకున్నప్పుడు ఒక అబ్రహామునే పిలిచి దీవించాడు. ఫరో గర్వాన్ని అణచాలనుకున్నప్పుడు కేవలం మోషే అహరోనులతోనే పని జరిగించేశాడు. పెద్ద సైన్యాన్ని ఏమీ పంపలేదు. ఒక్క మనిషితో నడిపించబడే సువార్త పరిచర్యలైనా సంస్థలైనా ప్రభువు ద్వారా బలంగా వాడబడుతున్నాయి. బాగా తర్ఫీదు పొందిన వందలాది మందితో నడిపించబడే సంస్థలు పరిచర్యలు అంత బాగా పనిచేయటం లేదు. మరి మొత్తం ఇస్రాయేలీలంతా కలిసి చంపిన శత్రువుల లెక్క కంటే సంసోను ఒక్కడే చంపిన శత్రువుల లెక్క చాలా ఎక్కువ. సౌలు తన సైనికులతో కలిసి 1000 మంది శత్రువులను చంపితే దావీదు ఒక్కడే 10000 మంది శత్రువులను చంపాడు. ప్రభువు శత్రువుకు కొంత అవకాశం ఇస్తాడు, కాని చివరికి పూర్తిగా ఓడించేస్తాడు. మనకు విశ్వాసం ఉంటే మనతో దేవుడుంటాడు. మనకు వ్యతిరేకంగా ఎంతమంది ఉంటే మనకేంటి భయం? ఒక్క వేటకుక్క వందలాది గొర్రెల మందను కంట్రోల్ చేస్తూ ముందుకు నడిపిస్తుంది. నా సహోదరుడా, ప్రభువే నిన్ను పంపిస్తే ఆయన శక్తి ద్వారా నీలో దైవ సంకల్పం నెరవేరుతుంది. కాబట్టి దేవుని వాగ్దానాన్ని నమ్ముకో, ధైర్యంగా సాగిపో.